చాలా సూపర్ అండి. ది గోట్ లైఫ్ అందరు చూడదగ్గ మూవీ అండి, ప్లీజ్ వాచ్, చాలా సూపర్ అండి. సో బ్రో, ఇంతవరకు నేను ఎన్నో మేకల్ని మాంసం తిన్నాను, ఎప్పుడు కూడా నేను ఫీల్ కాలేదు, ఎమోషన్ కాలేదు, వాటి కోసం ఏడవలేదు. బట్ ఫస్ట్ టైం ద మూవీ గోట్ వెన్ ఐ వాచింగ్ ద ఐ క్రైడ్ వెన్ ఐ వాచింగ్ ద మూవీ. సో ఆ మూవీ చూసేటప్పుడు ఒక సీన్ ఉంటుంది, ఏ గొర్రెలనైతే మేపుతాడో అదే గొర్రెల మాంసం తినే పరిస్థితి నాకు వచ్చింది కదా అని చెప్పేసి పృథ్వీరాజ్ చేసే యాక్షన్, ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ ఉంటుంది, దెర్ వాజ్ ఎ సపోర్టింగ్ రోల్. హూ హ్యాజ్ ఎ డిజైర్ టు రీచ్ ద రోడ్, అతను రోడ్డుకి వెళ్ళిపోవాలని చెప్పేసి ఆ సపోర్టింగ్ క్యారెక్టర్ ఆకలితో ఇసుక తిని చనిపోతాడు. బా మనమైతే ఇక్కడ బీలు బిర్యానీ తింటున్నాం ఖర్చాగా, ఉత్తురా స్వామి ఆ లైఫ్. దాని తర్వాత వచ్చేసి లాస్ట్ లో ఎండ్ లో ఒక సీన్ ఉంటుంది, భయా వాడి భార్య ఫోన్ చేస్తాడు, వాడి భార్య ఫోన్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, త్రీ ఇయర్స్ ఫోన్ లేదు ఏం లేదు అని అన్నప్పుడు అదొక సీన్. వెరీ నైస్ మూవీ అండి, సో ప్లీజ్ కీప్ వాచ్ ద మూవీ ద గోట్ లైఫ్. సారీ ఇంతకంటే నేను ఎమోషన్ ఏం కా, సారీ ఐమ్ సారీ, వెరీ నైస్ మూవీ.